ఇన్ఫోగిరికి స్వాగతం. మ్యూజిక్ ఛానల్లో భాగంగా మనం భారతీయ శాస్త్రీయ సంగీతంలోని రకాలను, అలాగే హిందుస్థానీ సంగీతంలోని రాగాలు మరియు కర్ణాటక సంగీతంలోని రాగాలు గురించి, అలాగే స్వారూప్యము తేడాలను గురించి, అలాగే ఈ కొన్ని రాగాలను తీసుకొని ఆ రాగాల్లో కంపోజ్ చేసినటువంటి సినీ సంగీతాన్ని, అలాగే అనమాచార్య కీర్తనలను, అట్లాగే త్యాగరాజ కృతులను గురించి మనం తెలుసుకుందాం. భారత శాస్త్రీయ సంగీతాన్ని రెండు వర్గాలుగా వర్గీకరించవచ్చు. కర్ణాటక సంగీతము మరియు హిందుస్థానీ సంగీతము. శబ్దాన్ని టైంతో కలిపి వినసొంపుగా మార్చేటువంటి విలక్షణమైనటువంటి ప్రక్రియ. సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది. సంగీతం యొక్క ప్రాథమిక లక్షణాలు శృతి, రాగం, తాళం, పల్లవి. దాంట్లో కర్ణాటక సంగీతం ఉపఖండములలో, భారత ఉపఖండములలో ఎక్కువగా కానవస్తుంది. ద్రవిడ రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఈ యొక్క కర్ణాటక సంగీతం ఎక్కువగా మనకు వినిపిస్తుంది. అట్లాగే హిందుస్థానీ సంగీతం ఎక్కువగా దక్షిణ ఆసియాకు ఆవల ఈ సంగీతం మనకు వినపడుతుంది. భరతఖండమునకు ఆవల ఇది అత్యంత ప్రీతిప్రాప్తమైనటువంటి సంగీత పద్ధతి అని మనం భావించవచ్చు. కర్ణాటక సంగీతం మాదిరిగా హిందుస్థానీ సంగీతం ఆరోహణ అవరోహణలో కూడినటువంటి రాగముల యొక్క స్వభావములతో క్రమబద్ధీకరించబడింది. కర్ణాటక సంగీతం యొక్క సారూప్యతల గురించి తెలుసుకుందాం. సంగీత రూపాలు మనకి 7 స్వరాలు ఉన్నాయి. అది సా రీ గా మా పా దా నీ. ఇంకో సారూప్యత శృతి యొక్క భావన హిందుస్థానీ సంగీతంలోనూ, అలాగే కర్ణాటక సంగీతంలోనూ ఒకే విధంగా ఉంటాయి. కర్ణాటక సంగీతంలో జనక రాగాలు ఉంటాయి, దాన్నే మేళకర్త రాగాలు లేక సంపూర్ణ రాగాలు అంటారు. ఇవి 72 ఉన్నాయి. ఉదాహరణకు కర్ణాటక సంగీతంలో మాయామాలవ గౌల రాగం ఈ 72 మేళకర్త రాగాల్లో ప్రతి ఒక్క రాగం నుండి పుట్టినవి జన్యరాగాలు అంటారు.
వీటికి స్వరభేదం చేత వివిధ రాగాలుగా విభజించారు. కానీ హిందుస్థానీ సంగీతంలో ఈ యొక్క రాగాలని థాట్స్ అంటారు. 20వ శతాబ్దంలోని గొప్ప హిందుస్థానీ సంగీతజ్ఞుల్లో ఒకరైనటువంటి విష్ణునారాయణ్ బాత్ఖండే ప్రకారం హిందుస్థానీ రాగాలన్నీ 10 థాట్స్లపైనే ఆధారపడి ఉంటాయి అని చెప్తారు. హిందుస్థానీ రాగాలన్నీ 10 థాట్లపైనే ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు హిందుస్థానీ సంగీతంలో భైరవ్ థాట్ హిందుస్థానీ రాగాలన్నీ 10 థాట్లపైనే ఆధారపడి ఉంటాయి. అవేంటంటే మార్వా, బిలావల్, కాఫీ, కమాజ్, కళ్యాణ్, భైరవి, భైరవ్, పూర్వి, అసావేరి, తోడి. తేడాలు గమనిస్తే రాగవర్గీకరణల కోసం కర్ణాటక సంగీతాన్ని జనక రాగాలుగా మరియు జన్యరాగ పద్ధతిలో ఉపయోగిస్తారు. అలాగే మనం ఇప్పుడు నేర్చుకున్న విధంగా హిందుస్థానీలోని రాగాలను 10 థాట్స్గా మనం వర్గీకరించుకున్నారు. అయితే పాడే పద్ధతిలో ఏంటంటే కర్ణాటక సంగీతంలో దేవతలకు అంకిత భావంతో ఉద్భవించినప్పుడు ఈ యొక్క కర్ణాటక సంగీతం వాడతారు. అలాగే ఈ హిందుస్థానీ సంగీతం వినోదం కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకొక ముఖ్యమైన తేడా ఏంటంటే రాగాల నిర్మాణం ఒకే విధంగా ఉన్నప్పటికీ అవి హిందుస్థానీ సంగీతంలోనూ కర్ణాటక సంగీతంలోనూ విభిన్నంగా ఉంటాయి. వాటి రాగాల పేర్లు కూడా విభిన్నంగానే ఉంటాయి. ముఖ్యంగా హిందుస్థానీ పద్ధతిలో బిలావల్ థాట్, కర్ణాటకలో ధీరశంకరాభరణం అని, హిందుస్థానీలో భూపాలి అంటే కర్ణాటకలో మోహన అని, అలాగే హిందుస్థానీలో యమన్ కళ్యాణి అంటే కర్ణాటకలో మేచ కళ్యాణి అని, హిందుస్థానీలో కాఫీ థాట్ని కర్ణాటక రాగంలో కరహరప్రియ అని, భైరవి థాట్ అని హిందుస్థానీలో అంటే కర్ణాటకలో హనుమత్తోడి అని, అలాగే కమాజ్ థాట్ని హిందుస్థానీలో అంటే హరికాంబోజిని కర్ణాటక రాగంలో పిలుస్తారు, అసావరి థాట్ హిందుస్థానీలోను, నటభైరవి కర్ణాటకలోను పిలుస్తారు, అలాగే భైరవ్ థాట్ హిందుస్థానీలోను, మాయామావళవ గౌళ రాగం కర్ణాటకలోను పిలుస్తారు, మార్వా థాట్ హిందుస్థానీలోను, గమనశ్రమ పూర్వీ థాట్ని హిందుస్థానీలో పిలిస్తే కర్ణాటకలో కామవర్ధిని అని, తోడి థాట్ను హిందుస్థానీలో పిలిస్తే శుభపంతురావళి అని మనకి కర్ణాటకలోను పిలుస్తారు. ఇలా కొంత విభిన్నమైనటువంటి రాగాల పేర్లలో తేడాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి,
మరియు సబ్స్క్రైబ్ చేయండి.